మేము మా ఓన్ గా మెయిన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లము మొత్తం అన్ని డిశ్చార్జ్ చేసాము అన్ని కాలం బిల్ చేసేసాము ఏంటంట మాది ఎమర్జెన్సీ కేసు అండి ఎట్లా ఆపుతారు అట్లా ఎవరండి ఆయన రమ్మనండి ఇలా పెట్టించండి అతి ఏదో ఒకటి వాళ్ళు ఏదో రమ్మన్నారు వీళ్ళు ఏదో రమ్మన్నారు అంటే మా హాస్పిటల్ నుంచి మీ హాస్పిటల్ నుంచి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన చోట నుంచి వెళ్ళాలా మీకు నచ్చిన వెహికల్ లో ఆయన ఎవరండి చెప్పని ఈ డిశ్చార్జ్ ఇచ్చారు అయిపోయింది మీ రెస్పాన్సిబిలిటీ లేదు మాకు నచ్చిన వాళ్ళని మేము తెచ్చుకుంటాం ఎవరండి ఆయన చెప్పేది రమ్మని ఇట్లా మీకు కావాల్సిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం అయిపోయింది అంతే ఆయన చెప్పని ఆయన నచ్చిన చోట ఆయన నచ్చిన అంబులెన్స్ తీసుకుని పోవాలని కానీ ఎవరో సరే మాట్లాడతాను నేను అని తీసుకో మాకు తెలిసింది కాదు మీ అంబులెన్స్ అని మాకేం చెప్పలేదు కదా చెప్పండి ఏమండి మోస్ట్ ఎమర్జెన్సీ కేసు మేము మా ఓన్ గా మా రిలేటివ్స్ నుంచి మేము అంబులెన్స్ తెచ్చుకుంటే హోల్డ్ లో పెడతారేంటి ఈ అన్ని మొత్తం బిల్లులు పే చేసాం మేము అయితే మా ఏ అంబులెన్స్లు ఉన్నాయి మాకు మేము ఇంటికి తీసుకెళ్ళట్లేదండి మేము ఇంటికి తీసుకెళ్ళట్ రేటు సంబంధం లేదండి రేటు సంబంధం మా ఓన్ మాకు వెహికల్ ఉంది కంపెనీ వెహికల్ నుంచి అవును సరే అవును ఎవరండి రాజేంద్రాసన్ అజిడి ఒక నిమిషం ఉండండి కంపెనీ సివిల్ మాట్లాడుతున్నారు మాట్లాడండి ఎన్ఎస్ఎల్ గురించి నాకు చెప్తారా అంటున్నారు ఆయన హలో ఏంటండి ఇట్లా కింద పడక పెట్టేది కింద పడక మేము ఎక్కడికి వెళ్ళాము వెహికల్ లో పెడతాం పక్కన జరగముందు.